చూసే కదంతా పంతానీదే అనిపిస్తోంది బాబు. నాదేనంటావా? అవును బాబు, నీదే తప్పు. మీ అమ్మ పాతకాలం మడిసి ఏదో సాధకున్నోడి, నీకేమైనా తెలియచేటలు. కొడుకులు లేకపోతే సచ్చిన తర్వాత సొరగం ఉండదు అనుకునేవాడిని, కానీ చివరికి నా తండ్రిని కూడా చూడకుండా నీ కొడుకే నేను జైలుకు పంపించాడా? నా కొడుకును కట్టబడి పని చేసుకోరా అని చెబితే ఎనకొండా దొంగసారా అమ్మేవాడు. ఆ వ్యాపారం నేనే చేస్తున్నట్టుగా అబద్ధం చెప్పి నన్నే పట్టించాడు. నువ్వే నేరం చేయనప్పుడు నువ్వెందుకు ఒప్పుకున్నావు? ఒప్పుకోక ఏం చేస్తాను బాబు, పెట్టేదేగా. అందుకే ఒప్పుకున్నాను. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? అదే నా పెళ్ళాన్ని కూడెట్టకుండా మార్చేస్తే నా కూతురి అత్తారింటికి తీసుకెళ్లి ఇంత ముద్దెట్టి పోషిస్తా ఉంది బాబు. నీ కథ వింటుంటే బాబు నాకిట్ట జరగాల్సింది. కూతుర్ని కుక్కలా చూసినందుకు ఆ కూతురే మమ్మల్ని ఆదుకుంది. కొడుకు కొడుకు అన్నందుకు ఆ కొడుకు పేర్చాడు. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే మన మీద ప్రేమ అభిమానం ఉండాలే, కానీ కొడుకైనా ఒకటి. ఓ బిడ్డకు జన్మనివ్వడమే ఆడదానిగా మన ధర్మం, కర్తవ్యం. ఆడబిడ్డైనా మగబిడ్డ నవమోసారు పురుటినొప్పులు అనుభవిస్తారు, ప్రసవిస్తారు. అలాంటప్పుడు నా కడుపులో ఉన్న ఆడబిడ్డను చంపే అధికారం మీకు లేదు. ఒక్క చుక్కు కూడా మిగల్చకూడదు. మీకంటే మీ అమ్మేనయ్యో, ఈ ఇంట్లో ఆడపిల్ల పుట్టడం నాకు ఇష్టం లేదని మొహం మీద తెగేసి చెప్పేసింది. కానీ నువ్వు ఆ ప్రేమతో నాకు స్పృహ తప్పించావు, నా కడుపులో బిడ్డను చిదిమేశావు. మీ అమ్మ కంటే నువ్వే నీచుడివి. మానవ ఏంటమ్మా భారతి, ఖాళీగా ఉన్నామని వచ్చానులే. రండి పిన్ని గారు, కూర్చోండి. పరీక్షలు దగ్గర పడుతున్నాయి కదా, అందుకే 2 రోజులు సెలవు పెట్టి చదువుకుంటున్నాను. ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చదువుకోవాలి. నేను ఆ పేపర్ చూస్తుంటా గానీ నువ్వు చదువుకోమ్మా. ఓ పక్క ఊళ్ళని వర్తలే రాస్తావు, మరో పక్క వెధవ పనులు చేసే వాళ్ళ దుమ్మి వర్షకే చదువుకో. చదువుకోమ్మా చదువుకో. నేనే కానీ నీ స్థానంలో ఉంటే ఇన్ని పనులు చేయడం నా వల్ల కాదమ్మా. నువ్వు ఈ పరీక్ష పాస్ అయితే నీకేమైనా ప్రమోషన్ కట్రా వస్తుందంటావా? ఆ వస్తుందండి. అయితే ఇంకే చదువుకమ్మా చదువుకో. పేరుకి ఇంట్లో 4 పోర్షలు ఉన్నాయన్న మాటే గాని పొద్దుట లేవగానే నీ మటుకు నువ్వు, మా ఆయన మటుకు ఆయన, ఇలా ఎవరి దారి వారు డ్యూటీకి వెళ్ళిపోతారు. ఇక నాకు మాత్రం ఏమి తోచటం లేదమ్మా. చదువుకమ్మా చదువుకో. ఏమండి, మన పంకజంపిని గారు భారతి గారిని చదువుకోనీయకుండా సుత్తి వేయడానికి వెళ్లారు. మీరు వెళ్ళామండి, లాక్కు రండి. ఆవిడ గారు నన్ను చూస్తే నాకు సుత్తి వేస్తారు, కానీ మీరే వెళ్ళండి.
असल चोजी पीलू तोमेकोनी काफी गीफी तागे स्नान पुस्तक पाठल गेट चावे अदेकोड़े बैठक चुनाव చూసారా మీ సుత్తి బాధ భరించలేక పదండి మిమ్మల్నే రండి పద నమస్కారం భారత్ గారు నేను మీ ఇంటికి బయలుదేరాను పరీక్షలు దగ్గర పడుతున్నాయి కదానే లైబ్రరీకి వెళ్తున్నాను మీరు జర్నలిస్ట్ గా రోజుకో పరీక్షన ఎదుర్కొంటూ ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతున్నారు ఈ పరీక్షలు రాయటం మీకో లెక్క ఆ పరీక్ష మీరు రూపాదేవి కేసును డీల్ చేసిన విధానం అంతా పేపర్ లో చదివాను చదివాక నేను మీకు కంగ్రాట్స్ చెప్పాలనుకున్నాను కానీ సేల్స్ ట్యాక్స్ గొడవల వల్ల రాలేకపోయాను ఇప్పుడు చెప్తా థాంక్యూ వెరీ మచ్ మీ జర్నలిస్టులంతా అన్యాయాల గురించి పేపర్ లో రాయటమే కాదు धैर्य साहस निरूपारे वार्तव्य अन्यायम रेडियो असल अर्थ कावे अर्थम आनवर वाकसंगति कड़पो మన బ్రతుకులే టీవీ ప్రోగ్రామ్ లై ఊరంతా చూస్తున్నారు ఇందులో డబుల్ మీనింగ్ ఏమీ లేదు అంతా డైరెక్ట్ మీనింగే మీరా జర్నలిస్ట్ భారతి ఇంటికి రోజు వెళ్తున్నారా లేదా రోజు కాదు ఒక్కసారే వెళ్ళాను అభినందించడానికి వెళ్ళాను
ఆవి డ్యూటీ ఆవిడ చేసినందుకు పత్రిక వాళ్ళు జీతాలు ఇస్తున్నారు మీరు వెళ్లి స్వయంగా అభినందించాలా అది సరే ఈ రోజు రోడ్డు మీద నిలబడి గంటలు ఆ నర్సమ్మ నీలో అనుమానం అని అగ్గించాలని బాగానే రాజేసింది చూడు సత్య ఎదుటి వారి గొప్పతనాన్ని అర్థం చేసుకున్నప్పుడే మనం సంస్కారవంతులం అవుతాం ఎదుటి వారికి చాలా మేలు చేస్తుంది అలాంటి వారిని అభినందించడంలో తప్పులేదు అదే తప్పు అనుకుంటే అది మన సంకుచితత్వం అవుతుంది చాలండి సత్య ఏడుగురు నువ్వు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను ఎప్పుడు ఏదో ఆలోచిస్తూనే ఉంటావు చేసిన తప్పుకు తెగ ఫీల్ అయిపోతున్నావా ఏంటి ఇలా కష్టం నేను చేసిన తప్పు ఎప్పటికీ మర్చిపోలేంది భార్య అంటే జీవన నేస్తమని జీవిత భాగస్వామిని నగ్న సత్యాన్ని మర్చిపోయి న్యాయస్థానం నాకు కొన్ని నెలపాటి శిక్ష విధించింది కానీ నా అంతరాత్మ అనుక్షణం నన్ను వేధిస్తోంది నాకు మనశ్శాంతి లేదు ఎక్కడ ఉండిపోతుంది లేదండి మీ ఆశీర్వాదంతో నేను స్వతంత్రంగానే బతకాలనుకుంటున్నాను చచ్చిపోతే విచారించే వాళ్ళు ఎవరూ లేరని అనుకున్నాను కానీ మీ పరిచయం నాకు పునర్జన్మనిచ్చి నన్ను బతుకమని ప్రోత్సహిస్తుంది నేను మీ మనసులోనే ఉండాలనుకుంటున్నాను మీకు అభ్యంతరం లేకపోతే నేను ఆటో తీసుకొస్తా నేను బస్ ఎక్కాను ట్రైన్ ఎక్కాను ఆటో ఎక్కాను చివరికి పోలీస్ వారు కూడా ఎక్కారు మీ స్కూటర్ ఎక్కడానికి అభ్యంతరం ఉంది అంటే నువ్వు వంటదానమన్నమాట మీరందరూ ఉండగా నేను ఒంటరిదాన్ని ఎలా టంకాపాలో మూడు ఆసులు పడ్డంత ముచ్చటగా చెప్పావమ్మా అమ్మా ఏరా వంశీ చాలా హుషారుంటున్నావు ఏంటి కథ ఏమీ లేదమ్మా నువ్వు కొత్త వంశీని చూడబోతున్నావు అంటే అంటే ఇంతవరకు ఒక ఇవాడ ఉదావ్ అనుకుంటున్నాడు నిజంగానే నమ్మిదట్టు అవునమ్మా ఇన్నాళ్ళకు నా ఆశయాలకు అనుగుణంగా ఉండే అమ్మాయి దొరికింది ఆ అమ్మాయి అని కోడలవుతుంది మానయనే మానయనే అమ్మా త్వరలోనే ఆ శుభవార్త నీకు చెప్తానమ్మా ఆఫీస్ భగవంతుడా ఈసారైనా వాడి కోరిక నెరవేర్చు
తీసుకెళ్లి లాకప్లో పడాయి. అదిగా సార్. పద పద. నమస్కారం అండి. నాకు రాత్రి పసిబిడ్డ దారి పక్కన పోగిద్దామని తీసుకున్నాను. ఈ చంటకుంటనే మేమేం చేసుకోవాలమ్మా? పెంచుకోవాలా? చిన్నపిల్లలు తప్పిపోయినప్పుడు పెద్దవాళ్ళు మీకే కంప్లైంట్ ఇస్తారు. మీరు వాళ్ళని కనిపెట్టి పెద్ద ఏమిటమ్మా? ఆడదాన వయండి మాతో ఆర్గ్యుమెంట్ దిగుతున్నావు. దారిలో దొరికే ప్రతి అడ్రస్ లను బిడ్డనే పట్టుకుని వాళ్ళ కేర్ ఆఫ్ మనుషులను వెతకడమే మా డ్యూటీ అనుకున్నావా? మరి అప్పుడు ప్రేమికులకి పెళ్లిళ్ళు కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ మీ డ్యూటీలో ఉన్నవేనా? చూడమ్మా, ఆ బిడ్డను అప్పగించాల్సింది పోలీస్ స్టేషన్ లో కాదు, అనాథాశ్రమంలో. ఆ పని చేయమనే ఎందుకు కాదు? దారిలో ఏదైనా వస్తువు పర్సు దొరికితే దాన్ని తీసుకొచ్చి గవర్నమెంట్ కి అప్పగించడం పౌరుల డ్యూటీ, అది తీసుకెళ్లి సొంత దారులకు అప్పగించడం పోలీసుల డ్యూటీ. డ్యూటీ వాగుతున్నావు. అవును, అది మా డ్యూటీయే. మేం చెయ్యం. ఏం చేస్తావు? ఏం చేస్తానా? మా పేపర్లో మీ గురించి మీరు వెలగబడుతున్న డ్యూటీ హోమ్ మినిస్టర్ గారు చూస్తారు. సరే, మీ పేరు ఏమంటారు? నేనేమీ అనలేదు, కానీ ఇప్పుడు అంటున్నాను. నా పేరు భారతి, అగ్నిజ్వాల పత్రిక. సారీ మేడం, ఆ బిడ్డను మాకు ఇచ్చేయండి, మిగతా విషయాలు మేము చూసుకుంటాం. ఇవ్వను. మీరు ఎంత చక్కగా మీ డ్యూటీ నిర్వహిస్తున్నారో చూశాక ఈ బిడ్డను మీకు అప్పగిస్తే ఏం చేస్తారు? పోలీస్ గారిగా మీ బాధ్యత నాకు తెలియజేసినట్టే పత్రిక జర్నలిస్ట్ గా నేను నా బాధ్యత ప్రకారం ప్రజలకు మీ గురించి తెలియజేస్తాను. ఈ ఏరియాలో ఓ అనాథాశ్రమం, ఓ ఓల్డేజ్ హోమ్, దయానిధి అనే సంఘర పేరిట, వృద్ధుల పేరిట ఇంకా చాలా చాలా పేర్లతో చందాలు వసూలు చేసి వాడి జేబులో వేసుకుంటాడని విన్నాను. మీరు అతని గురించి చెప్పారు కదా మేడం, తెలుసుకుంటాను. సరే, అంతవరకు ఈ బిడ్డని ఇక్కడ ఉన్నామండి. వంచితులకు నెలవే లేదని నిర్ణయించను ఆ దైవం కడుపున మోయలి కన్న తల్లులు ఆతుల పాలిట మేమున్నామని జవాబు చెప్పెను. ఈ పర్వం ఈ పర్వం రే పిల్లలు, ఇలా రండి, వరుసగా నిలబడండి. అదే సరదాగే, ఇదంతా మా కుర్రాళ్ళు. మగోల్ సెక్షన్ నాది, ఆడోల్ సెక్షన్ నీదే. నీకు ఎన్ని సుట్టు చెప్పినా వాళ్ళిచ్చిన డబ్బులు నూనె కెత్తలంటే నీ మీద క్రమశిక్షించని తీసుకుంటాను. జాగ్రత్త. నువ్వెంతసేపు పూజి గదిలో నుంచి ఊడి పడకపోతేను నీ డ్యూటీ కూడా నేనే చేస్తున్నా. తప్ప తప్పు కాదా? తెల్ల ఏ పని చేయని సంగతి నీకు తెలుసు కదా. అవునయ్యా, నా తెలియగడుగుతాను. ప్రపంచంలో 190 మంది దేవుళ్ళు ఉండగా ఆనందం నగ్గేసి ఒక కూర్చున్నాడు కదా. ఈ లోకంలో చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళకి భక్తులు ఉన్నారు. వాళ్ళు చేసి పూజలతో దేవుళ్ళు బిజీ 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 అయిపోతున్నారు. దేవుడే, పైగా ఇలాంటి వాళ్ళు పుట్టించే డ్యూటీ అతగాడిదే. ఓ దండం పడిస్తాం అనుకో, అది అలా పడి ఉంటుంది. నుంచి 5 రూపాయలు జీతం పెంచమన్నాను కదా, అడిగాడా? ఇప్పుడు ఇచ్చే జీతమే ఎక్కువ అన్నాడండి. అలాగన్నాడా? సరే, మీ సాగు సనుగాగి ఆ కుంటోళ్ళని గుడ్డోళ్ళని అడుక్కోవడం తెలియకుండా నేను ఇక్కడ ఏం చేస్తున్నాడా? ఎప్పుడో తెలుసా కానీ మరే
నాకు కల్లో కూడా అలాంటి ఆలోచన రాదే. నేను నీకు ముంగనేళ్ళకి కాదు ముందా కలసం చూద్దాం రే అప్పరావా. కరెక్ట్ గానే ఇచ్చాడు రే. మా చూడురా రెండు రూపాయలు తాగిబా. మేపు గుచ్చుకుంటే దానికి రెండు రూపాయలు ఆమె వదిలించేయాలా? ఇంత ఎదుగు తీసి కట్టు కట్టిస్తే అక్కడికి అక్కడే పాపా అయిపోతుంది కదరా. అట్లా సేపే అక్కడ పోతే బోర్డంత కలెక్షన్. డాక్టర్ గారు రెండు రోజులు పనిలోకి వెళ్ళొద్దన్నారండి. నువ్వు సెలవులెట్టి ఇంట్లో కూకోవడానికి నీకే లేదురా. నువ్వు రెండు రోజులు పనిలోకి వెళ్ళకపోతే మీ సోగారు 10 రూపాయలు కటింగ్ చేస్తాడు. ఈ పీట్లాట పంచాంగం ఎవరు పడతాడు? ఎలా ఎలా రే బామర్దే. జేబులు ఎలా కొట్టాలంటే పర్స జేబులో ఉన్నవాడు పక్క నుంచే వెళుతూ ఈ బ్లేడ్ తో ఆడు జేబుని ఇలా సర్రను కోసేయాలి. సడీ సప్పకుండా పర్సన్ లాగేయాలి. ఏటి అర్థమైందా? కాని మన చెయ్యి ఆడు బాడీకి ఏమాత్రం తగలకూడదు. ఏటి అర్థమైందా? ఎందాకొచ్చిందా నీ ట్రైనింగ్ క్లాస్? నేనైతే సెట్కాలు నేర్పుతున్నాను కానీ ఈ మట్టి వరకు ఎక్కడా లేదు బావా. వాడు చెప్పినట్టు నేర్చుకోకపోతే కూడెట్టుకుని దొంగతనం చేయడం అంటే అసమాసీచ్ రాదు. అదంత బెమ్మిద్ది అయితే మా తమ్ముడెట్టు నేర్చుకున్నాడేటి? సరేలే వీడంటే పుడుతూనే ఆ మంత్రుడు వీడిద్ది అందరికి అబ్బుతాదేటి. రే బామర్ది మీ అప్పిచ్చిన సలహా మీద మన ఆశ్రమంలో దొంగతనాలకు సెపరేట్ గా సెక్షన్ ఓపెనింగ్ చేసి దానికి నిన్ను చేశాను. ఇదిగో నేను ముందే చెప్తున్నా, ఆ ట్రైనింగ్ గది పూర్తయ్యి ఆరు పర్సు కొట్టుకొచ్చిన డబ్బుల్లో మూడో వంట నాకు ఇచ్చేయాలి. వాటాల దగ్గర ముందా ముసలి ముందు చూద్దాం. అవునయ్యో ఇవాళ 2వ తారీఖు కదా, ముసలోళ్ళందరికీ మన ఎడ్రస్ టైము పద పద చూద్దాం. కాదు గబగబా కానీ ఏమన్నామా? ఏం చెప్తున్నారా? బొట్ట అంటున్నానయ్యా. అవన్నీ పబ్లిక్ చూపెట్టడానికి ఏం చేసిన అరేంజ్మెంట్లే పెట్టి పట్టుకెళ్ళి ఈ మనసాటి ఇచ్చేసావా? ఈ మనసాటి ఇచ్చేసానమ్మా. నమస్కారం అండి. దారా బాబు లేకపోతే ఎప్పుడులాగా ఉత్తరాలు పట్టుకొచ్చేసావా? ఉత్తరాలు ఏమి లేవండి, అన్ని మనీ ఆర్డర్లేనండి. అయితే ఓపెన్ చేయి, సంతకాలు మాత్రం ముసలాడు చేత పెట్టించి డబ్బులు మాత్రం నా చేతులు ఎట్టే. అదేంటండి, కొన్ని సంవత్సరాల నుంచి 50 ఇస్తున్నారు, ఇంకో 50 పెంచకూడదండి. వందలకు వందలు నీకే ఇచ్చేస్తే వాళ్ళకి అయ్యే తిండి బట్టి ఇస్తున్నారండి. ఈ వయసులో చుట్టలు వీడియోలు కాసారనుకో క్యాన్సర్ ఇంకా అలాంటి జబ్బులు వచ్చి తక్కువ చచ్చి ఊరుకుంటారు. దాంతో పింఛనే మనీ అట్లా మాట్లాడడం మన వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలనే ఆ క్యాష్ అంతా మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాం. ఒరే నువ్వు అయితే రీజనింగ్ తీస్తే నీ మీద క్రమస్ వచ్చిందో నేను తీసేసుకుంటాను. తర్వాత లెక్కేసుకోవచ్చు కానీ సరదాగా జాతమైన ప్రోగ్రామ్ అయితే ప్రోగ్రామ్ అంటే ప్రోగ్రామ్ పేరుకేమో సనజాజి. డబ్బులు వచ్చేసరికి కొండ సెలవు చుట్టేసినాడు, చుట్టేసింది సనజాజా. సన భారతి, నా జీవితాన్ని జైలు పాలు చేసిన నిన్ను ఇంతకింత అనిపించ నా పేరు ప్రసన్న కుమార్.